ఎస్ ది కింగ్ ఆఫ్ కింగ్స్ మినిస్ట్రీస్ ద్వారా ప్రసారమయ్యే ఈ కార్యక్రమాలను వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రత్యేకమైన వందనాలు. ఇప్పుడు మా నాన్నగారైన బ్రదర్ రాజా గారు వాక్య సందేశాన్ని అందిస్తారు. ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియపరుస్తున్నాను. సర్వశక్తివంతుడి దేవాది దేవుడు ఉన్నతమైనటువంటి కార్యాలు జరిగించేటువంటి వాడు, ఆయన మాట ద్వారా సంతృప్తిని కలుగు చేయగలటువంటి దేవాది దేవుడు సర్వశక్తిమంతుడైనటువంటి యేసయ్య మరోసారి మనందరితో మాట్లాడుటకు ఇష్టపడుతున్నటువంటి వాడై ఉన్నాడు. ఈ భూమి మీద నివసిస్తున్నటువంటి ప్రతి ఒక్కరి మానవ జీవితాల పక్షమై ఎన్నో గొప్ప కార్యాలు దేవుడు జరిగించుటకు ఆయన కృప ద్వారా మనుషులు సంరక్షిస్తూ ఆశ్చర్యమైనటువంటి ఆయన కృపగలటువంటి మేలులు ప్రజల పక్షమై యేసయ్య జరిగిస్తున్నటువంటి వాడై ఉన్నాడు. ఈ రోజున దేవుని మాట అనేటువంటి కార్యక్రమం ద్వారా యేసయ్య మనతో మాట్లాడుతూ ఉండగా ఆ సర్వశక్తివంతుడి దేవాది దేవుని యొక్క మాటలు విని ఆశీర్వదించబడినటువంటి ప్రజల వలె మనం మార్చబడాలి. మనం ఏమై ఉన్నాం, దేవునికి మనం ఏం చెల్లిస్తూ ఉన్నాం, మన జీవితాల్లో దేవుడు ఎన్నో కార్యాలు చేస్తున్నాడు, ఆయన కృపను మన కొరకు పంపిస్తున్నటువంటి వాడై ఉన్నాడు, కృపచేత మనల్ని కాపాడుతున్నటువంటి వాడై ఉన్నాడు, కృపచేత మనల్ని సంరక్షిస్తున్నటువంటి దేవుడై ఉన్నాడు, ఆయన కృప నిరంతరం నిలిచి ఉంటుందని ఎంతోమంది చెప్పినటువంటి వారై ఉన్నారు. ఈనాడు మన జీవితాల్లో సంతృప్తి కలిగినటువంటి కార్యాలు దేవుడు జరిగించుటకు ఆశ్చర్యమైనటువంటి కృప కలిగినటువంటి ఈవులను మనకు అనుగ్రహించుటకు కూడా యేసు ఇష్టపడుతున్నటువంటి వాడై ఉన్నాడు. అందుకే మానవ జీవితంలో ఎల్లప్పుడూ కూడా ఆయన కృపను పొందుకున్నటువంటి ప్రజల వలె, ఆయన కృపను బట్టి మనం ఆయన నామాన్ని గణపరిచేటువంటి ప్రజల వలె ఉండగలిగితే అది ఎంతో గొప్ప ధన్యత. అనేక మంది ఈ పరిశుద్ధ గ్రంథంలో దేవుని యొక్క కృపను పొందుకున్నట్లుగా, ఆయన కృపచేత నడిచిపోయినట్లుగా, ఆయన కృప ద్వారా ఆశీర్వదించబడినట్లుగా, ఆయన కృప ద్వారా బ్రతికినట్లుగా ఎంతోమంది మనకు కనబడుతూ ఉన్నారు. ఈరోజున కొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుంటూ ఈ కృప ఎంత విస్తారమైనదో, ఎన్ని ఆశ్చర్యమైనటువంటి కార్యాలు జరిగించగలదన్న సంగతులు కూడా మనం చాలా జాగ్రత్తగా ఈరోజున గమనించవలసినటువంటి అవసరత ఎంతైనా ఉంది. ప్రైజ్ లార్డ్. మనం ఒక వాక్య భాగాన్ని చదువుకుని దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాటలు చాలా శ్రద్ధ కలిగి మనం విందాం. 118వ కీర్తనలో 2వ వాక్యాన్ని కనుక మనం ధ్యానం చేస్తే అక్కడ చక్కటి మాట మనకి కనబడుతూ ఉంటుంది. ఆయన కృప నిరంతరము నిలుచునని ఇశ్రాయేలు అందరుగాక. చూడండి, ఇశ్రాయేలు ప్రజలు ఆయన కృప నిరంతరం నిలిచి ఉంటుందనేసి ఆ మాట వారు చెప్తున్నటువంటి వారై ఉన్నారు. దేవుని చేత ఆశీర్వదించబడినటువంటి ప్రజలుగా, దేవుని చేత నడిపించబడుతున్నటువంటి ప్రజలుగా, ఆయన కృపను పొందుకున్నటువంటి ప్రజలుగా వారు సాగిపోయినటువంటి వారై ఉన్నారు. ఎన్నో మార్లు దేవునికి వ్యతిరేకంగా జీవించిన, దేవుని మాటను ప్రక్కన పడవేసిన, దేవుని యొక్క సన్నిధిలోకి వెళ్ళినటువంటి మేలులు పొందుకుంటూ కూడా దేవుణ్ణి సన్నిధిలో సనిగి గొనిగినటువంటి వారై ఉన్నా సరే దేవుడు కృపచూపక మానలేదన్న సంగతి మనం చాలా జాగ్రత్తగా గుర్తెరగాలి. ఐగుప్తు బానిసత్వంలో నుంచి ఆ ప్రజలను విడిపించి కృపచేత దేవుడు నడిపించేటువంటి వాడై ఉన్నాడు. నిజముగా మన జీవితాల్లో కూడా ఈ రోజున ఎన్నో బానిసత్వపు యొక్క సంఖ్యలలో మనిషి బిగించబడినటువంటి వాడుగా ఉన్నాడు. అనేకమైనటువంటి సమస్యల్లో నిలిచి ఉన్న అప్పుడు మనము సేదతీరాలని, ఆ సమస్యల నుంచి విడుదల పొందాలని, అటువంటి సంఖ్యల్లో నుంచి మనం బయటికి రావాలని ఆశిస్తూ ఉంటాం. అయితే ప్రభు అటువంటి సర్వశక్తి దేవాది దేవుడు ఆశ్చర్యమైనటువంటి కార్యాలు జరిగించగలటువంటి యేసయ్య మన పక్షమై అటువంటి వాటిల్లో నుంచి మనల్ని విడిపించి ఆయన కృపచేత మనల్ని నడిపించుటకు ఇష్టపడుతున్నటువంటి వాడై ఉన్నాడు. అందుకే వారు చెప్తున్నటువంటి మాట ఏంటంటే ఆయన కృప ఏమై ఉంటుందంటే నిరంతరము నిలిచి ఉంటుంది అంటండి. నిజమే కదా, ఆయన కృప నిరంతరము నిలుచును. ఎందుకని ఆయన కృప నిరంతరం నిలుస్తుంది? మన జీవితాలు క్షేమకరంగా, మన జీవితాలు ఆశీర్వాదకరంగా, కృపను పొందుకున్నటువంటి ప్రజల వలె దైవికమైనటువంటి ఆలోచనలు కలిగినటువంటి వారముగా, దేవుని యొక్క మాటలు మనం వినేటువంటి వారముగా, దేవుని యొక్క మాటలు ఉన్నటువంటి జీవపు యొక్క శక్తిని అనుభవించేటువంటి ప్రజలముగా, దేవుని యొక్క మాట చొప్పున నడుస్తూ గొప్ప ఆశీర్వాదానికి యోగ్యులమైనటువంటి ప్రజలుగా మనం ఉండునట్లుగా ఆయన కృప నిరంతరం మన ఎడలో ఉండబోతోంది. ఈ క్షణం ఉండి ఆ క్షణం పోయేది కాదు. అది దేవుడు మనిషిని ప్రేమించి ఆ మనిషికి దేవాది దేవుడు ఎల్లప్పుడూ ఆయన కృపను అనుగ్రహించినటువంటి వాడై ఉన్నాడు. చాలామంది అంటూ ఉంటారు కదా, కృప అంటే పరలోక సంబంధమైనటువంటి ధనం అంటండి, పరలోక సంబంధమైన ధనం.
ఉంటండి. అటువంటి ఆ ధనం కలిగి ఉన్నటువంటి వ్యక్తి ఏమై ఉన్నాడంటే సర్వ సంపదలు దేవుని యొద్ద ఉన్నాయి గనక ఆ సంపదలకు ఇతను ఏమై ఉన్నాడంటే వారసుడిగా లేదంటే ఒక గొప్ప యోగ్యుడిగా మార్చబడుతున్నటువంటి వాడు. ఆ కృప ఉంటే చాలు ఇతడు దీవించబడినటువంటి వాడు, ఇతడు ఆశీర్వదించినటువంటి వాడు అనేసి అంటూ ఉంటాం. చూడండి, లోకంలో చాలామంది ధనము కలిగినటువంటి వ్యక్తులు మనం చూసినప్పుడు పలాను వారు ధనవంతులు, వారికి ఏ కొదువ లేదు అని ఎలాగైతే అనుకుంటామో, ఆత్మీయ పదంలోకి వచ్చేసరికి మనం చాలా జాగ్రత్తగా గమనిస్తే గనక దేవుని కృప లేకపోతే మనం బ్రతకలేం, దేవుని యొక్క కృప లేనిదే ఏది లేనట్లే అన్న సంగతి మనం గుర్తుపెట్టుకోవాలి. ఆశ్చర్యమైనటువంటి దేవుని యొక్క కృప చేత మానవుని దేవుడు నడిపించుటకు ఇష్టపడుతున్నటువంటి వాడై ఉన్నాడు. అందుకే అటువంటి పరిస్థితుల్లో, భయానకమైనటువంటి పరిస్థితుల్లో నుంచి, శత్రు భయాందోళనల నుంచి కూడా ఈ కృప నిన్ను విడిపించగలిగినదై ఉన్నది. ఇస్రాయేల్ ప్రజలు పలుమార్లు ఇదిగో అనేకమైనటువంటి శత్రు సమూహాల మధ్యలో నుంచి ఒక గొప్ప విడుదల పొందుకున్న ప్రజల వలె వారి జీవితాల్లో దేవుడు వారిని నడిపిస్తూ కృపచేత వారిని సంరక్షిస్తూ ఆశ్చర్యమైనటువంటి కార్యాలు దేవుడు జరిగించుకుంటూ వచ్చాడు. అందుకే వారు అనే మాట ఏంటంటే, ఇదిగో అక్కడ రాయబడినటువంటి మాట మరోసారి నేను చదువుతున్నటువంటి వాడిని అయ్యున్నాను కదా, ఆయన కృప నిరంతరము నిలుచునని ఇస్రాయేలు ప్రజలు అందరుగాక. ఎందుకని వాళ్ళు ఎందుకని ఆ మాట అంటున్నారు, దానికి గల కారణం ఏంటి, వారు అనటం గల ఆ విశేషమైనటువంటి సంగతులు ఏంటంటే, కృప వారిని నడిపించింది, కృపచేత దేవుడు వారిని సంరక్షించాడు, కృపచేత వారిని కాపాడినటువంటి వాడై ఉన్నాడు. అందుకే ఆయన కృప మనకు తోడై ఉంటే చాలు మనము ఐశ్వర్యవంతులమైన సంగతి మనం గుర్తెరగాలి. ప్రైజ్ లార్డ్. నిజమే కదా, ధనం ఉంటే ఏ అవసరతైనా తీర్చబడుతుంది, ఆధిక్యత ఉంటే ఏ అవసరతైనా తీర్చబడుతుంది. అలాగే మన ఆత్మీయ జీవితంలో మన అవసరతలు తీర్చబడినట్లుగా ఆత్మ సంబంధమైనటువంటి ఒక గొప్ప మేలు పొందుకున్నటువంటి ప్రజల వలె మనం కనబడాలన్నా ఉండాలన్నా సరే మనకు దేవుని కృప ఉండాలి. ఆమేన్. ఆ కృప ఉంటేనే మనం దీవించబడినటువంటి ప్రజల సంగతి అనేక మంది గుర్తించగలుగుతారు. నిజంగా వారి పక్షమై దేవుని కృప ఉంది, నిజంగా వారి పక్షమై దేవుని యొక్క దివ్యమైనటువంటి కృప వారితో వెన్నంటి ఉండి నడిపిస్తుందనే సంగతులు వారు తెలుసుకున్నప్పుడు వారే నీతో సాక్ష్యం పలుకుతూ ఉంటారు, నిజంగా దేవుని కృప మీ మీద ఉందండి, చాలా మీరు గ్రేట్ అండి అనేసి అంటారు. దానికి కారణం ఏంటంటే దేవుని యొక్క కృప ద్వారా నా కార్యం జరుగుతుంది. ఆ సాక్షి ఎలా పొందుకోగలిగినటువంటి దేవుని కృప ద్వారా. అందుకే వాళ్ళు అంటున్నటువంటి వారయ్యున్నారు. ఈ రోజున మనం అంటున్నామా? ప్రైజ్ లార్డ్. ఆ ప్రశ్న మనం వేసుకోవాలి కదా, ఆయన కృప మనతో ఉందా, నిరంతరం ఆయన కృప ఉండేటువంటి విధంగా మనం జీవించగలుగుతున్నా మన సంగతులు ఈ రోజున మనం గమనించి వాటి విషయమే గనక ఒక శ్రద్ధ నిలుపుకుంటే, ఆ ఆలోచన కలిగినటువంటి వ్యక్తులుగా మనం సాగిపోగలిగితే ఆశ్చర్యమైనటువంటి ఆయన కృప మీ మీద కూడా దిగి రాబోతుంది. హల్లెలూయా. మరికొంతమంది అంటున్నటువంటి వారై ఉన్నారు ఆ కృపను గురించి, దాని గురించి కూడా మనం ధ్యానం చేద్దామా? అదే అక్కడే 118వ కీర్తనలోనే 3వ చరణాన్ని కూడా మనం గమనించుకుంటే కనుక అక్కడ రాయబడిన మాట, ఆయన కృప నిరంతరము నిలుచునని అహరోను వంశస్థులు అందరుగాక. ఏమండి, అహరోను వంశస్థులు కూడా అంటున్నారంట ఆయన కృప నిత్యము నిలిచి ఉంటుంది, ఆయన కృప ద్వారా గొప్ప కార్యాలు జరుగుతున్నాయి, ఆయన కృప ద్వారా మేలు పొందుతున్నాం, అందుకే ఆ కృప నిరంతరం నిలిచి ఉంటుంది అనేసి వాళ్ళు చెప్తారంటండి. ప్రజలు ఆశ్చర్యమైనటువంటి గొప్ప కార్యాలు ఆయన కృప ద్వారానే మనకు జరుగుతాయి. ఆమేన్. ఈ రోజున ప్రతి వంశము, ప్రతి ఒక్క మనిషి కూడా రాబోయేటువంటి తరాలు కూడా ఆశీర్వదించబడినట్లుగా ఆయన కృప మన ఎడల నిలిచి ఉండాలి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఆయన కృప మనతో ఉంటేనే ఆశ్చర్యమైనటువంటి మేలు పొందుకుంటాం, ఆయన కృప మనతో ఉంటేనే ఒక గొప్ప నెమ్మది కలుగుతుంది, ఆయన కృప మనతో ఉంటేనే ఒక గొప్ప విశ్వాస సంబంధమైనటువంటి పదములో మనం నడవగలిగినటువంటి కృపాభాగ్యము దేవుడు మనకు అనుగ్రహించగలటువంటి వాడై ఉన్నాడు. ఆయన కృప లేనిదే నీవు లేవన్న సంగతి గుర్తుపెట్టుకోవాలి. ఆయన కృప ద్వారా సమస్త విధమైనటువంటి కార్యాలు ఆయన జరిగిస్తున్నటువంటి వాడై ఉన్నాడు. ఈ రోజున మనం రక్షించబడాలన్నా, ఆశ్చర్యమైనటువంటి కృపగల మేలులు పొందుకోవాలన్నా, పరలోక సంబంధమైనటువంటి ఈవులను అనుభవించాలన్నా, ఇదిగో దేవుని యొక్క సన్నిధిలోకి ఆ దివ్యమైనటువంటి శక్తిని పొందుకోవాలన్నా సరే ఆయన కృప లేనిదే ఇవన్నీ జరగవు. ప్రైజ్ లార్డ్. అందుకే ఆయన కృప చాలా గొప్పది. ఆమేన్. హల్లెలూయా. ఏమంటే ఈ భౌతికమైనటువంటి ధనం ఎటువంటిదో, పరలోక సంబంధమైనటువంటి ధనం ఏంటంటే ఆయన కృప అయి ఉన్నది. ఆమేన్. ఈ రోజున అటువంటి ఆ ధనం నీవు పొందుకోగలుగుతున్నావు. అందుకే ఏసయ్య అంటాడు కదా, ఇదిగో ఇహ సంబంధమైనటువంటి ఈ ధనమును సమకూర్చుడు కాదు కానీ పర సంబంధమైనటువంటి ధనాన్ని సమకూర్చుకోండి. ఈ లోకంటువంటి ధనం ఏదో ఒక రోజున దొంగలెత్తు పోతారు, ఈ రోజు లోకంలో ఉంటే ధనం ఏదో ఒక రోజున చిమ్మిటి కొడుతుంది, అవన్నీ పాడైపోతాయి, ఇదిగో అది మన్నయి కనుక మన్నుకి వెళ్ళిపోతుంది తిరిగి. కానీ దేవుని యొక్క దివ్యమైనటువంటి ఆ శక్తి అనేటువంటి ఆ కృపను పొందుకున్నటువంటి వారిగా పర సంబంధమైనటువంటి ధనమును సమకూర్చుకున్నటువంటి ప్రజలై ఉండగలిగితే కనుక ఆ నిత్య జీవప సంబంధమైనటువంటి గొప్ప మేలు కలిగినటువంటి ఈవుల చేత నీవు సంతృప్తి కలిగి ఆయన కృపచేత నీవు ఉండగలిగినటువంటి వాడిగా దేవుడు మలుస్తాడు. ఆమేన్. అందుకే ఈ రోజున ఆ కృపను మనం పొందుకోవాలి.
అటువంటి ఐశ్వర్యం కలిగినటువంటి వ్యక్తులుగా మనం జీవించాలి, అటువంటి గొప్ప ధన్యత కలిగినటువంటి ప్రజలంగా మనం జీవించాలి, ఆశ్చర్యమైనటువంటి కృపగల మేలులు మనం పొందుకునేటువంటి ప్రజలమై ఉండాలి. ఈ రోజున ఇదిగో ఇస్రాయేల్ ప్రజలు అంటున్నారు, అహరోను వంశస్థులు అంటున్నారు కదా, ఏమండి మనమేమై ఉన్నాం, మన పిల్లలు అనగలుగుతున్నారా? దేవుని కృప మనతో ఉంది, దేవుని యొక్క కృప మనల్ని నడిపిస్తుందని ఈరోజు నీవు తలంచుతున్నావా? ఆ కృపలో మేలులు అనుభవించగలుగుతున్నావా? ఈరోజు నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి, ఎటువంటి ఇరుకులైనా, ఎటువంటి ఇబ్బందులైనా, ఎటువంటి సమస్యలైనా, వాటన్నింటిలో నుంచి కూడా దేవుడు నిన్ను తొలగించగలిగినటువంటి వాడై ఉన్నాడు. విశ్వాసముతో కనుక నీ ఆత్మీయ జీవితాన్ని వాక్యం చేత కట్టుకోగలిగితే ఆయన కృప నీ మీదకి దిగిరాబోతుంది. హల్లెలూయా. ఆయన కృపలో ఎన్నో మేలులు దాచబడినాయి కదా, ఆయన కృపలో ఎన్నో గొప్ప ఆశీర్వాదాలు మిళితమై ఉన్నాయి కదా, అవన్నీ కూడా నీవు పొందుకునేటకై దేవుడు నిశ్చయముగా నీ మొర ఆలకించి గొప్ప కార్యాలు చేయటకు ఆయన ఇష్టపడుతున్నటువంటి వాడై ఉన్నాడు. ఈ రోజున మనం ఒకటే, విధేయత కలిగినటువంటి ప్రజల వలె ఉండాలి, ఆయన కృపను బట్టి ఆయన కనపరిచేటువంటి ప్రజల వలె ఉండాలి, ఆయన స్తుతించగలిగితే, ఆయన సన్నిధిలో ఆయన మాటలు వినగలిగితే, ఆయన సన్నిధిలో ఉండగలిగితే కనుక ఆయన కృప నీవు పొందుకున్నట్లే. హల్లెలూయా. ఆ కృప నీ మీద ఉన్నట్లే. ఆమేన్. ఈ రోజున ఈ వాక్యం ఏంటంటే, ప్రియ దేవుని ప్రజలారా, నిశ్చయముగా ఆయన కృప మీ మీద నిలుచునుగాక. హల్లెలూయా. ఆశ్చర్యమైనటువంటి కృప గల కార్యాలు మేలులు దేవుడు జరిగించడానికి ఇష్టపడుతున్నటువంటి క్షణాల్లో పరిపూర్ణమైనటువంటి విశ్వాసంతో ఆయన సన్నిధిలో ఆయన కృపను పొందుకునేటువంటి వ్యక్తి వలని సాగిపోవాలి. చూడండి, ఆయన సన్నిధిలో భయభక్తులు కలిగి కనుక నీవు ఉండగలిగితే, ఇదిగో ఈ వాక్యమును ధ్యానించి పరిపూర్ణమైనటువంటి విశ్వాసంతో కనుక నీవు ముందుకు వెళ్ళగలిగితే కనుక ఆ కృప నీ మీద కూడా నిలిచి ఉండబోతుంది. ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి ప్రజలై ఉంటారో వారి మీద ఆయన కృప నిశ్చయముగా నిలిచి ఉంటుంది. ఆమేన్. ఆయన అనుగ్రహించేటువంటి కృపగల మేలులు పొందుకున్నటువంటి వ్యక్తిగా సాగిపోగలిగితే కనుక నిశ్చయముగా ఆయన కార్యం చేయడానికి ఇష్టపడుతున్నటువంటి దేవుడై ఉన్నాడు. అక్కడే మనం 118వ కీర్తనలోనే 4 కూడా మనం ధ్యానం చేసినట్లయితే కనుక, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారి ఎడల ఆయన కృప మిండుగా ఉంటుందన్న సంగతి కూడా అక్కడ మనకు కనబడుతుంది. నిరంతరము తోడే ఉండేటువంటి ఆ కృపను మనం ధ్యానించేటువంటి ప్రజల వలె ఉండాలి. 118వ కీర్తన 4 చరణాన్ని ధ్యానం చేద్దాం. ఆయన కృప నిరంతరము నిలుచునని యెహోవా యందు భయభక్తులు గలవారు అందరుగాక. ఆమేన్. ఎవరు అంటున్నారు? దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి ప్రజలు అంటున్నారు. ఈ రోజున మనం కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండగలిగితే, మనము కూడా దేవుని యొక్క సన్నిధిలో కనుక అమూల్యమైనటువంటి ఆయన మాటల ద్వారా విశ్వసించినటువంటి ప్రజలమై హృదయం మార్పు చెంది ఆ కృపను నేను పొందుకోవాలని ఆశించి కనుక దేవుని సన్నిధిలో భయభక్తులు కలిగినటువంటి వ్యక్తిగా ఆయన దృష్టికి యథార్థంగా నీవు నడిచిపోగలిగితే కనుక ఆయన కృప మన మీద ఉండబోతుంది. ఆమేన్. ఆయన కృప మీ మీద ఉండబోతుంది, ఆయన కృప వ్యక్తిగతంగా నీ మీదే ఉండబోతుంది. హల్లెలూయా. ఆ కృపను పొందుకునేటువంటి వ్యక్తులుగా మనం సాగిపోవాలి. ఈ రోజున మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, భయభక్తులు కలిగి ఉంటే చాలు ఆయన కృప దిగి వస్తుంది. ఇశ్రాయేల్ ప్రజల యొక్క జీవితాల్లో కొందరు భయభక్తులు కలిగి ఉన్నారు, కొందరు అవిధేయులై జీవించినటువంటి వారై ఉన్నారు. విధేయత కలిగినటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఆయన కృప ఆవరించింది, ఆయన కృప చేత నడిపించిన వాడై ఉన్నాడు. సురక్షితంగా ఆశ్చర్యమైనటువంటి వాగ్దాన భూమిలో అడుగు పెట్టినటువంటి వారై ఉన్నారు. ప్రైజ్ లార్డ్. అహరోను వంశస్థులు అంటే మనం గమనించాలి, ఈ రోజున మనకి మట్టికే కాదు ఈ కృప ఉండేది, రాబోయే తరతరాల మీద కూడా ఈ కృప నిలవబోతూ ఉంది. అందుకే మన జీవితాల్లో మన వంశావళుల మీద కూడా ఈ కృప నిలిచి ఉండునట్లుగా, వారి ఎడలు ఎట్లాగైతే ఈ కృపను దేవుడు చూపించాడో మన మీద కూడా కృప చూపించబోతున్నటువంటి వాడై ఉన్నాడు. ఒకవేళ భయభక్తులు లేకుండా దేవుని సందులో సాగిపోతూ ఉంటే కనుక ఆ కృప నీకు దక్కలేదన్న సంగతి నీవు గుర్తుపెట్టుకోవాలి, ఆ కృప నీవు పొందుకోలేదన్న సంగతి ఒకసారి ఆలోచన చెయ్యాలి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే కనుక ఆ 3వ మాట మనం గమనించగలిగితే పరిపూర్ణమైనటువంటి కృప నీ మీదకి దిగి రాబోతుంది. హల్లెలూయా. మొదట ఇశ్రాయేలు ప్రజలు అంటున్నారు కదా, దేవుని కృప నిరంతరం నిలిచి ఉంటుంది. 2వది అహరోను వంశస్థులు అంటున్నారు, దేవుని కృప నిరంతరం నిలిచి ఉంటుంది. 3వదిగా దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి ప్రజలు అంటున్నారు కదా, ఆయన కృప నిరంతరం ఉంటుంది. ఆమేన్. నిరంతరం ఆయన కృప నిలబడాలంటే కనుక దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటమే. ఆమేన్. ఆ కృపను పొందుకోవాలంటే దేవుని యొక్క వాక్యాన్ని విశ్వసించి పరిపూర్ణమైనటువంటి కార్యాలు యేసయ్య చేయగలడు. ఆయన యందు విశ్వాసం ఉంచగలిగితే ఆయన కృప మన మీద ఉంటుంది, ఆయన కరుణా కటాక్షము చేత మనల్ని నడిపించగలటువంటి వాడిన సంగతి మనం గమనించి గ్రహించగలిగితే కనుక నిశ్చయముగా ఆధ్యాత్మికమైన జీవితంలో ఆత్మకు రక్షణయు, మన జీవితానికి ఒక పరిపూర్ణమైనటువంటి ఆనందము సంతోషములను, మన శరీరానికి గొప్ప స్వస్థతయు, అన్ని కార్యాలు కూడా ఈ కృప ద్వారా మన ఎడల జరగబోతుంది. హల్లెలూయా. అందుకే కృప పొందుకున్న ప్రజల వలె ఉండాలి, అందుకే
అందుకే కృప పొందుకున్నటువంటి ప్రజల వలె ఉండాలి. ఈ రోజున దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే చాలు, ఆయన కృప నీ మీద ఉండబోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. యథార్థత కలిగి నిశ్చయమైనటువంటి మంచి మనస్సు ఉన్నటువంటి వ్యక్తులుగా ఉండాలి. ఇదిగో అనేకమైనటువంటి పరిస్థితులు, వ్యతిరేకమైనటువంటి సమస్యలు, ఒకవేళ ప్రతికూలమైనటువంటి చోటులో నీ ఉన్నా సరే, ఆ కృప నీ మీద నిలిచి ఉండుటకై దేవుని యందు భయభక్తులు కలిగి నీ ఉండగలిగితే చాలు. నీవు ఉన్నటువంటి స్థితిని బట్టి, నీ ఉన్నటువంటి నీవు చేసేటువంటి క్రియను బట్టి, నీవు దేవుని యందు ఉంచినటువంటి విశ్వాస్యతను బట్టి, ఆయన సన్నిధిలో నీవు కనబరిచేటువంటి భయభక్తులను బట్టి ఆయన కృప నీ మీద నిరంతరం నిలిచి ఉండబోతుంది. హల్లెలూయా. అందుకే ఒక మాట మనం చదువుకుందాం. ఒక వ్యక్తిని మనం గమనిస్తే గనక, నోవాహు తన జీవితంలో దేవుని యొక్క కృప పొందుకున్నటువంటి వ్యక్తిగా సాగిపోయాడు అంటండి. ఆది కాండంలో మనకు ఆ మాట కనబడుతుంది కదా, 6:8 మనం గమనిస్తే గనక ఆ మాట మనకి స్పష్టంగా కనబడుతుంది. ఆ వాక్యాన్ని ధ్యానం చేద్దాం. అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయెను. ఆమేన్. ఎవరి దృష్టి యందు అంటండి? దేవుని దృష్టి యందు. ఏం పొందాడంట? కృపను పొందినవాడై ఉన్నాడంట. ఆమేన్. ఈరోజున కృప పొందట గల కారణం ఏంటి? కృప పొందడం గల కారణం ఏంటి? దేవుని యొక్క దృష్టికి అనుకూలంగా నడవడం వలన నోవాహు దేవుని చేత కృప పొందినటువంటి వాడిగా మార్చబడినటువంటి వాడై ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలు అన్నారు, ఇదిగో అహరోను వంశస్థులు అన్నారు, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి ప్రజలు అన్నారు. అయితే ఒక భక్తుడిని చూపించడానికి ఒకవేళ మీరు అడిగితే కనుక, ఇదిగో ఇక్కడ మనకు నోవాహు కనబడుతున్న వాడైనాడు. ఎప్పటి వాడైనా ఆది కాండంలో ఉన్నటువంటి వాడు. నిజమే కదా, ఆనాడు నుంచి ఈనాటి వరకు రాబోయే తరాల వంశావళిల మీద కూడా ఆయన కృప మన మీద నిలుపుటకి ఇష్టపడుతున్నటువంటి దేవుడై ఉన్నాడు. ఆయన కృపా వాత్సల్యత మన మీద చూపించడానికి ఇష్టపడుతున్నటువంటి దేవుడై ఉన్నాడు. ఆశ్చర్యమైనటువంటి ఈ కృపను పొందుకునేటకై విధేయతను కనబరిచేటువంటి వ్యక్తులుగా మనం ఉండగలిగితే చాలు. ప్రైజ్ లార్డ్. ఉన్నతమైనటువంటి కార్యాలు దేవుడు చేయటకు ఇష్టపడుతున్నటువంటి వాడై ఉన్నాడు. అక్కడే మనం గమనిస్తే గనక ఆది కాండం 6:9 వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. నోవాహు వంశావళి ఇదే. నోవాహు నీతిపరుడను, తన తరము వారిలో నిందారహితుడునై ఉండెను. నోవాహు దేవునితో కూడా నడిచినవాడు. అతని జీవితంలో అతను ఎలా ఉన్నాడన్న సంగతులు స్పష్టంగా ఇక్కడ అర్థమవుతున్నాయి కదా. అతడు నీతిమంతుడును నిందారహితుడై ఉన్నాడు అంటండి. ఏమండి, నిజమే కదా. నీతిని అనుసరిస్తూ దేవుని యందు భయభక్తులుగాటువంటి ప్రజలు చేసే పనులు ఇవే. ఆమేన్. కొందరు చేయట్లేదుగా అనేసి అనుకుంటే అది దేవుని యొక్క లోపం కాదు. ప్రైజ్ లార్డ్. గమనించండి బాగా, ఇదిగో ఆ వ్యక్తి యొక్క లోపం వల్లే ఆ క్రియను అలా జరుగుతుందన్న సంగతి మనం గుర్తుపెట్టుకోవాలి. ఎవరు చేసిన దానికి వారికి దాని యొక్క ప్రతిఫలం వారు పొందేటువంటి వారుగా ఉన్నారన్న సంగతి మరోసారి మన జ్ఞాపకాల్లోకి తెచ్చుకోవాలి. పరిపూర్ణమైనటువంటి కార్యము చేయగినటువంటి నమ్మదగినటువంటి దేవాది దేవుడు సదాకాలం నిలిచినటువంటి వాడై ఉన్నాడు. ఆయన కృప చూపక మారడం సంగతి మరోసారి మనం గుర్తుపెట్టుకోవాలి. ఆశ్చర్యమైనటువంటి కార్యాలు జరిగించడానికి సర్వశక్తి ఉన్నటువంటి దేవాది దేవుడు, మహోన్నతుడు, ఉన్నతమైనటువంటి మేలులు జరిగించగలటువంటి యేసయ్య మనతోనే నిలిచినటువంటి వాడై ఉన్నాడు. ఆయన మార్పు లేనివాడు, ఆయన మారని వాడు. మనుషుడే మారుతూ ఉంటాడు. మనుషుని యొక్క ఆలోచనలు మారుతూ ఉంటాయి, మనుషుని యొక్క క్రియలు మారుతూ ఉంటాయి, మనుషుల యొక్క బుద్ధి క్రియలు అన్నీ మారిపోతూ ఏమవుతుందంటే ఈ రోజున దేవుని కృపకు దూరమైపోతున్నటువంటి వాడై ఉన్నాడు. కానీ ఈ రోజున మరోసారి యేసయ్య ప్రేమించి ఆయన కృపను మనకు అనుగ్రహించడానికి ఇష్టపడుతున్నటువంటి వాడై ఉన్నాడు. నోవాహు దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడిగా నడిచాడు కనుకే, నీతిని అనుసరించాడు కనుకే, యథార్థతో నడిచినటువంటి వాడై ఉన్నాడు కనుకే, ఆ కృప అతని మీద నిలిచినట్లుగా మనకు కనబడుతుంది. అదేవిధంగా ఆ చివరిలో ఉన్న మాట ఏంటంటే, నోవాహు దేవునితో కూడా నడిచిన వాడుగా కనబడుతున్న వాడై ఉన్నాడు. ప్రైజ్ లార్డ్. ఎంత గొప్ప భాగ్యాన్ని దేవుడు ఇచ్చాడండి. ఈరోజు నీ యేసయ్యతో నడవాలనుకుంటున్నావా? ఆయన కృప సమృద్ధిగా పొందుకోవాలనుకుంటున్నావా? దేవుని యొక్క సన్నిధిలోకి ఆ నీతిని యథార్థతను నీవు కూడా కలిగినటువంటి వ్యక్తిగా, దేవుని దృష్టికి యథార్థంగా నీవు నడిచేటువంటి వ్యక్తిగా నీవు కనబడగలిగితే కనుక నిశ్చయంగా కృపతోడే ఉండబోతుంది. మరణకరమైనటువంటి పరిస్థితులు రావచ్చు, ఉప్పిన లాంటి సంద్రాలు ఎగిసి రావచ్చు, లోకమంతా మునిగిపోవచ్చు, కానీ ఆయన కృప నీ మీద నిలిచి ఉంటుంది. ఆమేన్. ఎవరి యందు నిలిచి ఉంటుంది? ఈ భూమి మీద ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి ప్రజలై ఉంటారో, ఎవరైతే దేవుని ఆశ్రయించి పరిపూర్ణటువంటి విశ్వాసముతో ఆయన సన్నిధిలోకి కృప పొందుకోవాలని ఆశిస్తారో వారి మీద నిశ్చయంగా ఆయన కృప ఉండబోతుంది. ఆమేన్. ఆ కృప నిన్ను సంరక్షిస్తుంది, ఆ కృప నిన్ను కాపాడుతుంది, ఆ కృప నిత్య జీవానికి నిన్ను నడిపించగలదు, ఉన్నతమైనటువంటి కార్యాలు జరిగించగలదు. హల్లెలూయా. కృపలో దాచబడినటువంటి ఎన్నో మేలును మనం పొందుకున్నటువంటి వారమై ఉండాలి. ఆధ్యాత్మికంగా మానవ జీవితంలో ఆత్మీయ యాత్రలో పరిపూర్ణమైనటువంటి యేసయ్య ప్రేమను పొందుకున్నటువంటి నీవు ఆయన పిలుపుకు లోబడి ఈ రోజున హృదయం మార్పు చెందాలి, మారు మనసు పొందినటువంటి వ్యక్తిగా ఉండాలి. పశ్చాత్తాపంతో ప్రభువైన యేసుక్రీస్తు వారిని అంగీకరించి బాప్తిసం పొంది పరలోక సంబంధమైనటువంటి ఈవులు పొందుకునేటువంటి వ్యక్తివై ఉండాలి. అప్పుడే ఆ కృప సమృద్ధిగా
నిరంతరం నీ పక్షమై నిలిచి ఆశ్చర్యమైనటువంటి కృపగల కార్యాలు జరిగించగలదై ఉన్నది. ఎప్పటి వరకు ఈ కృప నీతో నిలిచి ఉంటుంది? ఎప్పుడైతే దేవుని పిలుపుకి నీవు లోబడతావో, ఎప్పుడైతే దేవుని మాటకు నీవు లోబడతావో, ఎప్పుడైతే దేవుని యందు విశ్వాసము నీవు కనపరచగలుగుతావో, ఆ నాటిని స్థిరపరచబడినటువంటి కృప నిరంతరము నిలిచి ఉంటుంది. ఆయన రాకడ వరకు, నీ పోకడ వరకు కూడా నీవు యథార్థత కలిగి మంచి ప్రవక్తను కలిగి భయభక్తులు కలిగి కనుక నీవు ఉండగలిగితే ఆయన కృప నీ మీద ఉండబోతుంది. హల్లెలూయా. ఈరోజు నా కృపను పొందుకుందామా? ఈరోజు నాటువంటి గొప్ప మేలు అనుభవిద్దామా? శాశ్వతమైనటువంటి నీతి గల దేవుని యొక్క రాజ్యంలో కలిగినటువంటి గొప్ప యువులు అనుభవించగలనటువంటి వ్యక్తివై నీవు ఉండాలంటే కనుక ఆయన కృప నీకు తోడై ఉండాలి ఈ భూమి మీద నువ్వు ఉన్నంత వరకు. ఆమేన్. ఆయన కృప ఉండాల్సిందే తప్పనిసరిగా. ఏమండి, ఒక రూపాయి లేకపోతే మనిషి అల్లాడిపోతూ ఉంటాడు కదా. ఇదిగో పలానా అవసరతలు మనం తీర్చబడాలంటే కనుక మనకి ఎంతో ధనం అవసరమై ఉంది కదా. నిజమే కదా. ధనము లేకపోతే మనిషి యొక్క జీవితం ముందుకు వెళ్ళలేనటువంటి పరిస్థితి ఈ రోజున ఉంది. అయితే ఆత్మీయ జీవితంలో నువ్వు దేవుని కృప లేకపోతే నువ్వు నడవలేవన్న సంగతి గుర్తుపెట్టుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుడు నిత్యముగా ఈ రోజున ఆ కృప సమృద్ధిగా నీకు అనుగ్రహించడానికి ఇష్టపడుతున్నాడు. ఆమేన్. భయభక్తులు కలిగి ఆ కృపను మనం పొందుకోవాలి. నీతిని అనుసరించి ఆ కృపను పొందుకోవాలి. నిందారహితుడు వై ఉండి ఆ కృప నీవు పొందుకోవాలి. దేవునితో నడిచే అనుభవం నీలో ఉండాలి. ఆమేన్. ఎప్పటి వరకు నడవాలండి? దేవుని యొక్క సన్నిధిలో ఆయన రాకడ వరకు కూడా, మన జీవితంలో ఈ లోక యాత్రను ముగిసేంత వరకు కూడా మనం ఆయనతో నడిచేటువంటి ప్రజల వలె ఉండాలి. అప్పుడే ఆ కృప సమృద్ధిగా పరిపూర్ణమైనటువంటి రీతిగా నీ జీవితంలో ఒక గొప్ప మేలు జరిగిస్తుంది. హల్లెలూయా. ఈరోజు కృపను పొందుకుందామా? ఎన్నో మనం పొందుకుంటుంటాం కదా. మనకి ఇష్టం వచ్చినవన్నీ మనం కావాలని కోరుకుంటూ ఉంటాం. ఈరోజున యేసయ్య కృప కావాలని కోరుకో. యేసయ్య సన్నిధిలో ఉన్నటువంటి దివ్యమైనటువంటి శక్తి నీవు పొందుకున్నటువంటి వ్యక్తివై ఉండాలి. పరిపూర్ణమైనటువంటి ఒక గొప్ప మేలు చేత సంతృప్తి కలిగినటువంటి జీవితాన్ని జీవించడానికి ఆయన కృప నీకు అవసరత అయి ఉన్నది. హల్లెలూయా. ఆ కృపను నీవు పొందుకోవాలి. నిశ్చయముగా కృప నీవు పొందుకోవాలి. మేలుకరమైనటువంటి కార్యాలు యేసయ్య జరిగించడానికి ఇష్టపడుతున్న వాడై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ రోజున అటువంటి కృప కలిగినటువంటి మేలు నీవు కూడా పొందుకోవాలి. హల్లెలూయా. యేసయ్య మన పక్షమై ఎన్నో గొప్ప మేలు చేయటం ఇష్టపడుతుంటే వాడై ఉన్నాడు. నిజంగా ఈ రోజున ఆ మేలు మనం పొందుకోగలుగుతున్నామా? ఆ కృపను మనం అనుభవించగలుగుతున్నామా? శాశ్వతమైనటువంటి ఆ రాజ్యము చాలా గొప్పదండి. నిజంగా ఈరోజు నీ భూమి మీద జీవిస్తున్నటువంటి మన జీవితాల్లో యేసయ్య కృపను పొందుకున్నటువంటి వ్యక్తులుగా మనం ఉండగలిగితే ధన్యత మన జీవితం. ఆమేన్. అందుకే పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో మాటలు ఉంటాయి కదా, ధన్యుడివి ధన్యుడివి ధన్యుడు అనేటువంటి మాట మనకు కనబడుతుంది. ఈ ధన్యత మన జీవితంలో ఆయన కృప ఉంటేనే కలుగుతుంది. ప్రైజ్ ది లార్డ్. ఆయన కృప మనతో ఉంటేనే అది మనకు ఒక గొప్ప నెమ్మది. ఆయన కృప మనతో ఉంటే అది ఒక గొప్ప ఆశీర్వాదం. ఈరోజు నా కృప పొందుకునేటువంటి వ్యక్తులుగా ఉండాలి. ఇశ్రాయేల్ ప్రజలు పొందుకున్నారు కృపను. ఆ కృప చేత వారు అంటున్నారు కదా, నిరంతరం యేసయ్య కృప నిలిచి ఉంది. ఆమేన్. నిరంతరం నిలిచి ఉందంటండి. ఈరోజున మన పక్షమే కూడా ఆ నిరంతరమైనటువంటి మాట మన ఎడల నెరవేర్చబడినట్లుగా, ఆ కృప సమృద్ధిగా మన ఎడల ఉండునట్లుగా దేవుడు కోరుకున్నటువంటి వాడైనాడు. అయితే మనం సిద్ధంగానే ఉన్నామా? నిజంగా కృపను పొందుకున్నటకు మనం ఇష్టపడుతున్నటువంటి వారమై ఉన్నామా? ఇందాక అనుకున్న రీతిగా ఎన్నో కోరుకుంటాం కదా, ఎన్నో కావాలనుకుంటాం, ఎన్నో ఆశిస్తుంది మన మనస్సు, మన ఉద్దేశాలు, మన తలంపులు ఎన్నో ఆశిస్తుంది కదా. కానీ వాటిల్లో ఈ రోజున భౌతికమైనవి అంత ఆశ కలిగి, అంత రీతిగా నీవు ఆలోచన కలిగి, అంతిదిగా అనేకమైన వాటిని నీవు ప్రేమిస్తూ ఉండగా ఈ రోజున యేసయ్య ప్రేమను పొందుకుని దేవుని సన్నిధిలో ఆయన వాక్యాన్ని వింటూ ఆ కృపను పొందుకుని నిత్యరాజ్య వారసుడిగా మార్చబడాలనేసే దేవుని యొక్క కోరిక ఉన్నదన్న సంగతి మరోసారి నీవు గమనించాలి. ప్రైజ్ లార్డ్. ఆ ఉన్నతమైనటువంటి ఆ కృప కలిగినటువంటి మేలు చేత సంతృప్తి కలిగినటువంటి వ్యక్తిగా నీవు ఉండాలి. ప్రైజ్ లార్డ్. ఆశ్చర్యమైనటువంటి మేలు పొందుకోవాలి. నోవాహు తన జీవితంలో నిజంగా అనేకమైనటువంటి జల ప్రళయంలో నుంచి తప్పించబడగల కారణం ఏంటంటే ఆ కృప వలనే తప్పించబడినటువంటి వాడై ఉన్నాడు. తన జీవితంలో అటువంటి ఆ రక్షణ ఎక్కడి నుంచి కలిగింది? అటువంటి మేలు ఎక్కడి నుంచి కలిగింది? అతని కుటుంబానికి ఆ సంరక్షణ ఎక్కడి నుంచి కలిగింది అంటే కృప ద్వారా కలిగినట్టుంది అయి ఉన్నది. అందుకే అక్కడ రాయబడ్డ మాట ఏంటంటే కృప పొందుకున్న వాడై ఉన్నాడనేసి రాయబడి ఉంది అక్కడ. అందుకే ఆ కృపను ఈ రోజున మనం కూడా పొందుకోవాలి కదా. మనం కూడా పొందుకుంటే మన జీవితంలో ఏం జరుగుతాయి? ఆపదలు వచ్చినా, కష్టాలు వచ్చినా, సమస్యలు వచ్చినా, భయంకరమైనటువంటి పరిస్థితులు ఉప్పిన వలె ఎగిసి నీ మీదకి అలలలాగా వచ్చినా సరే వాటిలన్నింటినీ నిమ్మలపరచుకునే శక్తి యేసయ్య దగ్గర ఉంది. ఆమేన్. ఆయన కృప నీతో ఉంటే చాలు, ఆశ్చర్యమైనటువంటి కార్యాలు జరుగుతాయి. సర్వశక్తి దేవుని యొక్క సన్నిధిలో కలిగినటువంటి ఈ కృపను
సమృద్ధిగా నీవు పొందుకునే వ్యక్తిగా ఉండాలని ఈ రోజున దేవుని మాట మరోసారి కృపచేత నిన్ను దర్శిస్తుంది. ఆమేన్. ఈ కృపగలటువంటి మాటలను ఎప్పుడైతే వినగలుగుతామో, ఎప్పుడైతే ఈ కృపను మనం స్వీకరించగలుగుతామో, ఈ మాటలు శక్తి మన జీవితానికి ఒక పరిపూర్ణత చేకూర్చగలిగింది. అందుకే మనం ఎప్పుడు కూడా గమనించవలసిన మాట ఒక్కటే, దేవుని యొక్క నీతిని, దేవుని యొక్క రాజ్యాన్ని మనం వెతికేటువంటి ప్రజల వలె ఉండాలి. మొట్టమొదట మన జీవితంలో వాటి వైపు వీటి వైపు కాదు, యేసయ్య కృప మనతో ఉందా? ఆ కృప మనతో ఉంటే గనక నిజంగా మన నీతిని బట్టి, మన క్రియలను బట్టి కాదు, ఆయన కృప ద్వారా ఇవన్నీ మలచబడతాయి, మార్పు చెందుతాయి, ఆశ్చర్యమైనటువంటి మేలు అనుభవించేటువంటి ప్రజలుగా సాగిపోతాం. ఆ కృపగినటువంటి మేలు చేత ఈ రోజున నేను కూడా నడిపించబడాలి. ఎలాగైతే నోవాహు తప్పించబడ్డాడో, ఎలాగైతే ఇస్రాయేల్ ప్రజలకు క్షేమం కలిగిందో, ఎలాగైతే ఇదిగో అహరోను వంశస్థులు పలుకుతున్నటువంటి వారై ఉన్నారు, ఆయన ఎందు భయభక్తులుగాటువంటి ప్రజలు అంటున్న వారై ఉన్నారు, నేను కూడా ఈ రోజున ఆ కృప నాయడల నిరంతరం ఉండాలని కోరుకుంటున్నాను యేసయ్యా అని నీవు తలంచితే, పరిపూర్ణమైనటువంటి హృదయముతో దేవుణ్ణి అడగగలిగితే గనక నిశ్చయముగా ఆ కృప ఈ రోజున మీకు కూడా కలగబోతుంది. హల్లెలూయా. ఆ కృప గొప్ప ఆశీర్వాదాన్ని కలుగు చేయబోతుంది. ఆ కృప నిన్ను బ్రతికించబోతుంది, నిత్యరాజ్య వారసులుగా నిన్ను చేయబోతుంది. అందుకే పరిపూర్ణమైనటువంటి చక్కటి మనస్సు కలిగి దేవుని యొక్క సన్నిధిలో ఆ కృపను పొందుకోవాలని ఆశ కలిగి, ఒక గొప్ప ఆలోచన కలిగి, ఈ రోజున దేవుడు మాట్లాడుతున్న ఈ వాక్యపు లేఖనాలనుటువంటి ప్రతి మాటను గ్రహించగలిగితే ఆయన కృపలో ఈరోజు నువ్వు కొనసాగబోతున్నావు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఎన్నో ఆశించే మన మనసు ఈరోజున దేవుని కృపను ఆశించాలి, దేవుని కృపను పొందుకోవాలంటే మనము కాదు, మన బిడ్డలు, మన రాబోయేటువంటి తరాలు నిజమే ఇంకొంచెం ముందుకు అడుగు వేస్తే మన ఇరుగు పొరుగు వారు ఏమండి కదా, మనం నివసించే ప్రాంతం, ఈ యొక్క దేశం, ప్రపంచ దేశాలు అన్నీ కూడా యేసయ్య కృపను పొందుకున్నటువంటి ప్రజల వలె ఉండాలి. హల్లెలూయా. అదే దేవుని యొక్క ఆశ. అందుకే ప్రభు యేసుక్రీస్తు వారు అందరికీ ప్రభు అయినటువంటి వాడై ఉన్నాడు. ఆయన కృపను కలుగు చేయటకే ఈ మాట అంటున్నాడా, ఆయన కృప చేత నిన్ను నడిపించటకే ఆయన కోరుకుంటున్నటువంటి వాడై ఉన్నాడు. ఈరోజు నా కృప నాకు కావాలి యేసయ్య, ఆ కృపను నాకు అనుగ్రహించు, ఆ కృప నా కుటుంబం మీద ఉంచు నాయన, ఆ కృప నా బిడ్డల మీద ఉంచు ప్రభు. ఇదిగో నీవు నాకు ఆశీర్వాదకరంగా కలుగు చేసిన ప్రతి వాటి మీద నీ కృప సర్వసమృద్ధిగా ఉంచు నాయన అనేసి అడగగలిగితే నిశ్చయముగా ఆ కృప మీ మీదకి రాబోతుంది. అందరూ కూడా తల వంచండి, కళ్ళు మూసుకోండి, పరిపూర్ణమైనటువంటి చక్కటి మనస్సు కలిగి హృదయపూర్వకముగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయుటకై మీ హృదయాన్ని స్థిరపరుచుకోండి. ఆయన కార్యం చేయబోతున్న వాడై ఉన్నాడు. ప్రతి విధమైనటువంటి ప్రతికూలమైన పరిస్థితులు అన్నింటినీ చక్కదిద్దగలిగింది ప్రార్థన ఒక్కటే. కృపను పొందుకోవాలన్నా, మేలులు జరగాలన్నా, ఆశ్చర్యమైనటువంటి కార్యాలు నీ జీవితంలో జరగాలన్నా ప్రార్థన ఒక్కటే ప్రాముఖ్యమైనది. ఈ రోజున ఆ ప్రార్థనకు నీవు సమయాన్ని ఇస్తావా? ఆ ప్రార్థనకు నీ హృదయాన్ని ఇవ్వగలుగుతావా? ఆ ప్రార్థనకు నీ జీవితాన్ని కొంత క్షణం ఆయన పాదసన్నిధిలో మోకరించగలుగుతావా? నిశ్చయముగా కృప నీ మీదకి దిగి రాబోతుంది. అందరూ ఏకీభవిస్తూ తలలు వంచండి, కళ్ళు మూసుకోండి, మోకరించండి, ప్రార్థన చేయండి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగినటువంటి మా యేసయ్య, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభు. నీ కృప ఎంతో గొప్పది నాయన. ఆనాటి ఇశ్రాయేలు ప్రజలు నీ కృపను గురించి వివరించారు, అహరోను వంశస్థులు నీ కృపను గురించి వివరిస్తున్నారు. ప్రభువా, నీ అందు భయభక్తులు కలిగినటువంటి ప్రజలు కూడా నీ కృపను వివరిస్తున్నారు. నిజమేనాయన, నీ కృప ఎంతో గొప్పది తండ్రి. కొన్ని కొన్ని మాటలు, లేఖనాలు మేము ధ్యానించినప్పుడు ప్రభువ, ఆ చదువుతున్నప్పుడే నిరంతరం ఆ కృప వారి ఎడల నిలిచి ఉందన్నట్లుగా, ఇదిగోనైనా నేను సేవించి ఈ రోజున నీ అందు భయభక్తులు చూపించాలని ఆశపడుతున్నటువంటి ప్రజల జీవితాల్లో సమృద్ధిగానటువంటి కృపచేత నీవు నడిపించమని నాయన కోరుకుంటున్నాను యేసయ్య. ఈ కృపగల కార్యాలు నాయన నీ బిడ్డల ఎడల సంపూర్తిగా నెరవేర్చబడాలి. ఆశ్చర్యమైనటువంటి కృపగల మేలు నీ బిడ్డల ఎడల జరగాలి ప్రభు. విశ్వసించినటువంటి ప్రతి ఒక్కరి జీవితాల్లో కృప సమృద్ధిగా నిలిచి ఉండునట్లుగా సహాయము చేయమని ప్రార్థిస్తున్నాను నా తండ్రి. కృపగల మేలు చేత నీ బిడ్డలందరినీ ఆశీర్వదించమని, భయభక్తులు కలిగి, వినయ మనస్సు కలిగి, విధేయతతో నీ సన్నిధిలో నిన్ను అడుగుతున్న ప్రతి ఒక్కరూ కూడా నీ కృపను ద్వారా, నీ కృపను పొందుకున్న వారుగా, నీ కృపచేత నిలిచేవారుగా, నీ కృపచేత నడిచేవారుగా, నీ కృపను పొందుకుని ఆశీర్వదించబడేటువంటి ప్రజలుగా ఉండునట్లుగా సహాయం చేసి దేవా, మోకరించి ప్రార్థన చేసి
విధేయతను కనబరుచుతున్నటువంటి ప్రతి ఒక్కరి జీవితాల పక్షమై నిరంతరము నీ కృప నిలుచునుగాక. వారు పలికిన మాట ప్రకారంగా నాయన ఈ రోజున ప్రతి ఒక్కరి పక్షమై నీ కృప సమృద్ధిగా నిలిపి కార్యాలు జరిగించి మహిమ ఘనత ప్రభావములు నీవు మాత్రమే పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు శక్తిగల నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. తండ్రిన దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మయందు అన్యోన్య సహవాసం సదా మీకు తోడే ఉండి నడిపించి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్. ఎన్నో కోరుకుంటున్నటువంటి మన జీవితాల్లో ఈ రోజున యేసయ్య కృపను కోరుకుందాం. ఆయన కృప లేనిదే క్షణమైనా బ్రతుకలేని మన జీవితాల్లో సంపూర్తిగా ఆయన కృప నింపుకున్న ప్రజల వలె ఉందాం. మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మీ ప్రతి అవసరతలను కూడా యేసయ్య తీర్చి మిమ్మల్ని ఆశీర్వదించి బలపరుచునుగాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్. మా అడ్రస్ జీసస్ ది కింగ్ ఆఫ్ కింగ్స్ మినిస్ట్రీస్, దైవజనులు, బ్రదర్ రాజా గారు. మా మొదటి ఆరాధన పోరంకి, రెండవ ఆరాధన నెడమానూరు, మూడవ ఆరాధన పప్పుల మిల్ సెంటర్ విజయవాడ. మీ ప్రార్థన అవసరతల కొరకు మా ఫోన్ నంబర్లు 8977-898-777, 9030-898-777.